కనిపిస్తే దాని వెంటబడి అలా చూస్తూ చూస్తూ వచ్చేస్తారన్న మాట. పో రాముడు, నువ్వు చాలా పోకిరి వాడే, ఇలాంటి మాటలు నాతో చెప్పని చెప్పద్దు. నాకు తెలుసులే చిన్నబాబు గారు, నిన్న చిన్నబాబు గారికి తలంటు పోస్తున్న దాసి మంజరి జడ పట్టుకొని లాగిలాగి కేలిసేసిన సంగతి నాకు తెలియదనుకున్నారా చిన్నబాబు గారు? రాముడు, ఇలాంటి మాటలు నాతో చెప్పని చెప్పదు, వెళ్ళిపో.
మీరు పెద్ద అయితే మాలో కలిసిపోతారులే చిన్నబాబు గారు. ఇలాంటి మాటలు నాతో చెప్పని చెప్పవద్దు, వెళ్ళిపోమ్ము. ఓహో, చిన్నబాబు గారు శ్రీరాముడు అంత టూరయ్యా. అది సరే కానీ చిన్నబాబు గారు, సరే కాని నోరు ఉరవరలాడుతుంది. ఏదైనా ఒక మంచి అదిగదిగో అయిలక పండు గుర్తు చూశారు. ఏది ఆ కొనా కొమ్మనా? ఆ అక్కమ్మని వారే అవ్వ, అమాంతంగా కనిపెట్టేశారు చిన్నబాబు గారు. అయితే కొట్టమంటావు రాముడు? ఇంకా కొట్టలేదన్నమాట రాముడు. బాణము నీ వద్ద ఉంది, నేను ఎలా కొట్టేది రాముడు? ఇదిగో చూడు, ఒక్క దెబ్బకే కొట్టేయాలా? బాబు మీ బాణం అంత దూరం పోదు, నాకు తెలుసు, కనిపెట్టి గురిగా కొట్టాలా? అలాగే రాముడు, ఇదిగో కొట్టేస్తున్నా చూడండి. చంపేస్తా ఎవరనుకున్నావు? చిన్నబాబు గారు కళ్ళు కనిపించట్లేదా? అయ్యో చిన్నబాబు గారా, క్షమించండి దొరా, క్షమించండి, చూసుకోలేదు దొరా. అయినా బావిలాంటి నా బాణ నిలువున బద్దలు కొట్టేసినారు. నాకున్నది ఒకటే బాణ రో దేవుడు. దీని బాణ ఏ ఈమె గాంగుని బాణ అంతగా కావాల్సింటే రేపు దివానానికి రావే, నీకు కావాల్సిన బాణలు ఇప్పిస్తా, తీసుకొని పోవే. పోయో ఇచ్చినాడు సోకారు, రావే అంట రావే, ఇది పెళ్ళనుకుంటున్నావు? ఏంటి రాముడు, తప్పు మనదైతే ఆమెను తప్పిస్తేమేమి రాముడు? ఏం లేదులే బాబు, అది పిచ్చి మొండ ఊరకు వాగుతుంది. ఏదో మనిషి మీదికి వస్తున్నావు, ఎవరనుకున్నావు రాముడు? బాబు నీ ఒరుకునుము, నీవు చెప్పదలుచుకున్నది ఏమిటి? నిర్భయమో చెప్పు. నన్ను సాకల్లచ్చి అంటారు కదా, మాది ఈ రాజ్యం కూడా కాదు, మాది పులిరాజపట్నం. ఈడికి 10 ఆవిడ దూరం ఉంటుంది. నేనేదో నీ పోటు రాజుల దగ్గర 4 ఏళ్ళు ఉద్యోగం చేసుకుని బతికేటోళ్ళం. ఈడ మా అయ్యకు సుత్తిగా ఉంటే చూసి పోదామని వచ్చినా దొరా. కానీ చూసారా దొరా, చూసారా? అయినా నా తెలం కడుగుతా దొరా, ఇట్ట వచ్చే పోయేవాళ్ళ కడవలకు తూట్లేకపోతే అక్కడ అమ్మ అబ్బా ఇద్దరు చంపేస్తా. నీవు చెప్పదలుసున్నది ఏమిటో నిర్భయంగా చెప్పు. వచ్చి నేనున్నాను. నాకెందుకు లేదరా, పెద్ద అడగడం మీకు మీకు చాలా ఉంటాయి, నాకెందుకు వచ్చిన గొడవ? వచ్చి నిర్భయంగా చెప్పు, నేనున్నాను. నువ్వు చెప్పదలుసుకున్నది ఏమిటో నిర్భయంగా చెప్పు. అది కాదరా, మరి 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 చెప్పు. అదిగో గుడ్లు వేసుకొని చూస్తున్నాడు, మీరు వెళ్ళాక నన్ను ఏటన్నా చేస్తాడు? రాముడు నీ ఊరుకు నాడు తిరిగము. అది కాదరా, అమ్మ నాన్న ఇద్దరు ఆ మాయలు పక్కన చేతిలో బందీగా ఉన్నారు కదా. నోరు దారుణా దొరా, నన్ను క్షమించండి దొరా. నాకెందుకులే బాబు ఈ పెద్దలు కొడవుతుంది, నాకెందుకు వచ్చింది? నా దారి నేను పోతాలే బాబు. ఎల్లు వస్తా దొరా, ఏదో తెగ మనిషికి వచ్చినట్టు వస్తున్నా, అది కాపు. రాముడు నిన్ను శాసిస్తున్నాను, ఏమి జరిగింది నిజం చెప్పు రాముడు.
క్షమించండి బాబు, క్షమించండి. ఈ రహస్యం మీకు తెలియకూడదని ఈ పెద్ద తల్లులు ఆజ్ఞాపించారు చిన్నబాబు. ఎందుకు ఆజ్ఞాపించారు రాముడు? నిజము చెప్పు, నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఏమైనా చెప్పు రాముడు. ఏమని చెప్పు, మీరు 7 రోజుల పసిగందుగా ఉన్నట్టు ఆ మాయపతి వచ్చి మహారాజు లేని సమయమున మీ తల్లి గారిని చెరపట్టుకొని తీసుకుపోయారు బాబు. రాముడు, నా తల్లిని చెరపట్టుకుని వెళ్ళాడా? మరి నా తండ్రులు? మీ తండ్రి గారు గండికోట యుద్ధం నుంచి తిరిగి వచ్చి ఈ వార్త వినగానే అగ్గైపోయారు బాబు, అగ్గైపోయారు. ఆ పక్కిరి కోటకు దారికి వెళ్ళారు బాబు. రాముడు, ఇన్ని దినాలు ఆ తరువాత, ఆ పక్కిరు సామాన్యుడు కాదు సుమా, లోకంలో ఉండే మాయామంత్రాలన్నీ వాడి చేతుల్లోనే ఉన్నాయి బాబు. మన వాళ్ళని వెంటనే రాళ్ళని చేశారు బాబు, రాళ్ళని చేశారు. రాముడు చాలు, ఈ రహస్యాన్ని ఇన్ని దినములు కప్పించిన మీరు నాకు తెలియని ద్రోహం చేశారు రాముడు. కాదు బాబయ్య, కాదు బాబయ్య. అవును రాముడు, చెప్పు, నిజము చెప్పు. నేను ఇంతవరకు ఒక శరమలేని దద్దమ్మల ప్రతీకాలు, పౌరసమలేని పందుల అన్నమ తిని హాయిగా నిద్రపోయాను. రాముడు, నాకంటే నీచుడు లేడు రాముడు. నవమాసమల మోసి కనిపించిన తల్లికి తీరుని అపసారం చేశాను రాముడు. నా వంశానికి కలంకము తెచ్చాను రాముడు. రాముడు, నాకు ఎంత పరమభోగ భాగ్యం లక్కరలేదు. నేను వెళతాను రాముడు, నేను వెళతాను రాముడు. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళతాను రాముడు. ఏమిటి బాబు, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళతాను. అవును రాముడు, వెళ్ళక తప్పదు రాముడు. ఆ పక్కి కోటక. అవును రాముడు. అయ్యా బాబు, ఆ కోటకు చీమైన పోలేదే, మీరు వాడిని సమీపించిన కూడా సమీపించలేచ్చిన బాబు గారు. కావచ్చు రాముడు. బాబు, నేను అంతఃపురానికి వెళ్ళక తప్పదు రాముడు. నా తల్లిదండ్రులు నేను అంతఃపురములకు అడుగు పెట్టలేను. చంద్రహారము బాబు, ఇది చూపి నా పేద పెద్ద తల్లులకి నమస్కారం. ఇక్కడ నుండి వెళతారా బాబు? బాబు, మీరు ఇక్కడ నుండి వెళ్ళారంటే ఈ తలారాముని మురిదిస్తారు బాబు, మురిదిస్తారు బాబు. రాముడు, మీరు అంతఃపురం మురిదిస్తారు బాబు, నన్ను మురిదిస్తారు. చెడపటికి అపవాదు నా నెత్తిగా పడుతుంది తండ్రి. హాలు గంటి మీరు అంతఃపురం వచ్చి మీ పెద్ద తల్లుల దగ్గర సెలవు తీసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టానుసారంగా వెళ్ళండి బాబు. ఇదిగో ఈ ఖడ్గం సార్ ఇక్కడ నుండి వెళ్తుంది. రాలేను, నేను ఇక్కడ రాలేను, నేను వెళతాను రాముడు. ఎక్కడికి వెళ్తారు ఏంటి బాబు? నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నాడు అక్కడికి. దేవా, ఈ తలారాముడు బాబు, ఈ తలారాముడిని కత్తిరమూడు దగ్గరికి పెట్టేశారే బాబు. కడపటికి అపవాదం నా నెత్తిరే పడుతుంది. ఇంత ఘోరమైన వార్తలు అంతఃపురం మోసుకు వెళ్ళలేను బాబు.
నేను వస్తాను, నన్ను తీసుకుపోండి బాబు. రాముడు లెమ్ము రాముడు, నా మీద నీకున్న మమకారం కొద్ది ఎలా అంటున్నావు బాబు? రాముడు, ఈ లోకములో ఎవరికి ఎవరున్నాడు చెప్పు రాముడు. తల్లికి కొడుకే లేడే. రాముడు నేను నీకున్నానా? 27 దినాల పాప నుండి ఈనాటి వరకు మిమ్మల్ని ఈ చేతులు వినిపించారు బాబు, ఈ చేతులు వినిపించారు. అంతఃపురం అని పేరే కాని మిమ్మల్ని నా గుండెలు వినిపించాలి బాబు, నా గుండెలు వినిపించాలి బాబు. నీ కాళ్ళలో చిన్న ముళ్ళు నాటినా నా గుండెలలో సూదులు గుచ్చుకున్నట్టు బాధపడేవాడిని బాబు, బాధపడేవాడిని. రాముడు బాబు, నా మేలు కోరుతావా? కలలో కూడా అదే కోరుతాను బాబు. నిజమా? ఏడుతల రాముడు బాబు, ఏడుతల రాముడు. రాముడు బాబు, అయితే నాకు ఒక చిన్న చెప్పండి బాబు, చెప్పండి. అగ్నిలో దూకమన్నా దూకుతాను బాబు. రాముడు బాబు, మారు మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళము బాబు. ఈ హారాన్ని పెదసా తల్లిని చూపించి నమస్కారం రాముడు. వెళ్ళలేను బాబు, వెళుతున్నాను బాబు, వెళుతున్నాను. కానీ నేను వెళ్ళటం లేదు బాబు, నేను వెళ్ళటం లేదు. అంతఃపురం నా శరీరం వెళ్తుంది, నా శవం వెళ్తుంది. భగవంతుడా, ఇలాంటి పిడుగులాంటి వార్త వినగానే ఆ మహాతల్లులు ఏమవుతారో, ఎలా ఉంటారు? అనుగంటి పరమేశ్వర, 14 సంవత్సరములు పెంచా, తల్లిదండ్రులు లేని కొత్త లేకుండా పెంచాను. చివరికి నన్ను ఒంటరి వాడిని చేసి పంపిస్తున్నావు బాబు. ఇలా మెరుపులా వచ్చి మాయమైపోతాను అనుకోలేదు బాబు. బాబు అమ్మా.
నన్ను విడిసి ఎలా ఉన్నావు తల్లి? నిన్ను చూసే భాగ్యము నాకు లేనే లేదా? నీతి నియమములకు ప్రసిద్ధిగాంచిన పానుగంటి వంశానికి అపకీర్తి. వీరాది వీరులకు పుట్టిన పానుగంటి పానుగంటి వంశమున కలిగిన కలంకం వివరింపలేను. కన్నతల్లికి జరిగిన ఈ అవమానం ఇసుప కళ్యాణికి పతనము పానుగంటి వంశానికి కాదు, ప్రపంచానికే కల్పింతకము లోకమాన్య. ప్రతివతి అయిన నా తల్లికి ఇలాంటి కష్టమని కల్పించుట నీకు న్యాయమా? ఏది నీ రుద్రమూర్తి కనిపించు, ఒక్కసారి నాకు ప్రత్యక్షము కావా పరమేశ్వర? పహీరు సంహారమున కలిగి పహీరు సంహారమునకు బయలుదేరుతున్న నన్ను ఆశీర్వదించు తల్లి. ఏమి పరమేశ్వర ప్రత్యక్షము కావా? జనయిత్రి సత్యమైనది దేవుడు కడిగింది నిజమేని ఆ
పాండ్య. మనోదయా చూడరే పరమేశ పర్వకు మయ్యా దేవా దేవా మనోదయా పరమేశ్వర మరువకు మయ్యా దేవా.